హలో గైస్ వెల్కమ్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ వెంకీ వీక్లీ న్యూ నిన్ననే అప్లోడ్ చేశాం ఆల్మోస్ట్ అన్ని అందులో కవర్ చేశాం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో లేట్ రిమైనింగ్ పాటు బుకింగ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో చూద్దాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో నిజ్ ని ఫాలో మాత్రం మర్చిపోదు సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆనిమల్ సినిమా ప్రెజెంట్ టాలెంట్ ఎక్స్పెక్టర్ అయితే డిసెంబర్ ఫస్ట్ నా ఆడియన్స్ మందికి రాబోతున్న ఈ ఫిల్మ్ ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి ట్రైలర్ తో రెడీ అయింది ఈ ట్రైలర్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ కానుంది ఈ ట్రైలర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఈ ట్రైలర్ మన వాళ్ళకి కనెక్ట్ అయితే మాత్రం తెలుగులో కూడా రణబీర్ మార్కెట్ రేంజ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది మాసరా చేరవతేజా లేటెస్ట్ ఫిల్మ్ టైగర్ నాగేశ్వర నైట్ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో మిస్ కావద్దు డెఫినెట్లీ మినిమం వన్ టై వాచబుల్ ఫిల్మ్ ఈవెంట్స్ కి డిఆర్పీ చూసుకునే అలవాటు మన వాళ్ళకి లేకపోయినా తమిళ్ వాళ్ళకి మాత్రం బాగా ఉంటుంది ఇన్ఫాక్ట్ జల్సా మగదీరే టైం లో మన వాళ్ళు కూడా లైవ్ టెలికాస్ట్ బాగా చూసేవాళ్ళం కాబట్టి ఆ టైంలో రికార్డెడ్ టీఆర్పీ రేటింగ్స్ ఆ ఈవెంట్స్ కి వచ్చాయి ఇప్పుడు లైవ్ లన్నీ యూట్యూబ్ లోనే జరిపోతుండటంతో మన సినిమాల ఈవెంట్స్ కి టీఆర్పీలు ఉండవు పైగా నాలుగైదు ఛానల్స్ లో మన వాళ్ళు స్ట్రీమ్ చేయడం కూడా దీనికి ఇంకో రీజన్ బట్ తమిళ సినిమాల ఈవెంట్స్ కి లైవ్ టెలికాస్ట్ చేయకుండా ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక స్పెషల్ డే రోజు టెలికాస్ట్ చేస్తారు అందుకే వాళ్ళకి రేటింగ్స్ అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ గా లియో మూవీ సక్సెస్ మేట్ ని టీవీలో టెలికాస్ట్ చేయగా తొమ్మిది పాయింట్ తొమ్మిది టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుని దుమ్మిలీ ఈవెంట్ ఇదే మంచి హెప్ తో జరిగిన జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టీఆర్పీ తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు వస్తే దాన్ని బీట్ చేస్తూ లియో ఈవెంట్ రికార్డ్ పెట్టింది ఈవెంట్ లో విజయ్ మూవీ గురించే కాకుండా మిగిలిన హీరోల గురించి కూడా మాట్లాడడంతో రీచ్ అనేది ఇంకా పెరిగింది సల్మాన్ ఖాన్ లేటెస్ట్ ఫిల్మ్ టైగర్ త్రీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేస్తుంది డే వన్ ఇండియాలో నలభై మూడు కోట్లు డే టూ యాభై ఎనిమిది కోట్లు డే త్రీ నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు డే ఫోర్ ఇరవై పాయింట్ ఐదు కోట్లు అండ్ నిన్న పద్దెనిమిది కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ ఇండియాలో నూట ఎనభై మూడు కోట్లకి చేరుకుంది తెలుగు తమిళలో మరో ఐదు పాయింట్ రెండు కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో ఫైవ్ డేస్ కి గాను నూట ఎనభై కోట్ల నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్ మూవీకి వచ్చిన టాక్ ఇది మంచి ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్ గ్రాస్ మూడు వందల కోట్ల రేంజ్ లో ఉంది మరి ఫుల్ రన్ లో ఐదు వందల కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి జూనియర్ రిలీజ్ అవుతుండగా బుకింగ్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్టు టూ మంత్స్ ముందు అందరికీ తెలుసు టీజర్ థియేటర్స్ లో ప్రమోట్ చేశారు ట్రైలర్ ని రిలీజ్ చేయించారు అయినా కూడా సినిమాపై రావాల్సిన బాస్ రాలేదు సో బుకింగ్స్ కూడా బాగా జరగట్లేదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక టైర్ వన్ హీరో మూవీ రీ రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ కి ముందు రోజు వరకు కూడా హౌస్ఫుల్ అవ్వకపోవడం ఇదే ఫస్ట్ టైం ఇక ఒంగోలు వంటి చోట్ల బుకింగ్స్ లేక షోస్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి ఇక ఈస్టర్న్ వెస్ట్ లో కూడా సిచువేషన్ ఇలానే ఉంది చూస్తుంటే శంకర్ దాదా కలెక్షన్స్ ని కూడా బీట్ చేసేలా కనిపించట్లేదు ఫిల్మ్ డేట్ రీ రిలీజ్ చేస్తే ఇలానే ఉంటుందంటూ ట్రేడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట మరి మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి డే వన్ మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ సలర్ మూవీ మేనియ స్టార్ట్ అయింది మూవీ బుకింగ్స్ ఇప్పటికే యూఎస్ యూకే లో ఓపెన్ అయ్యాయి యుఎస్ లో ఇప్పటి వరకు తొమ్మిది లొకేషన్స్ కి గాను నూట అరవై ఆరు షోలకి బుకింగ్స్ ఓపెన్ చేస్తే తొమ్మిది వందల యాభై ఆరు టికెట్స్ సోల్డ్ అయ్యాయి సో యుఎస్ క్రాస్ ఇరవై ఐదు వేల డాలర్స్ అలానే యూకే ఇప్పటి వరకు పన్నెండు వందల టికెట్స్ సోల్డ్ అవగా నార్త్ అమెరికా బుకింగ్స్ ఈ నెల ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓవర్సీస్ వెబ్సైట్ లో చూపించిన దాని ప్రకారం రన్ అంటే వచ్చేసి రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఎడిటింగ్ ఇంకా ఫినిష్ కాకపోయినా మాక్సిమం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డిఫరెన్స్ లో ఆల్మోస్ట్ అదే టైం ఉండొచ్చు ఇక బుక్ మై షోలో లాస్ట్ త్రీ డేస్ కి గాను పదిహేను వేల ఇంట్రెస్ట్ లతో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు బుక్ మై షోలో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఇంట్రెస్ట్ లతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్ చూస్తుంటే రిలీజ్ అయ్యే లోపు బుక్ మై షోలో వన్ మిలియన్ ని ఈజీగా టచ్ చేసేలా కనిపిస్తుంది ట్రైలర్ రిలీజ్ కి ఇంకా కొద్ది రోజులే ఉండడంతో ట్రైలర్ తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి ప్రస్తుతానికైతే ట్రైలర్స్ లో రికార్డ్స్ పరంగా వ్యూసన్ లైక్స్ లో ఈ మూవీ టార్గెట్ లియో ట్రైలర్ మరి ఈ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో గైస్ దాట్ దీడియో ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అదే స్టే వన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీలావా థ్యాంక్ యూ